ఇప్పుడు ఇది వివాదం సృష్టించడం కోసం చేశాడా లేకపోతే భయంతో చేశాడో తెలియదు. ఎవరైతే ఆ మధ్యన కావాలని ఎన్నికలకు ముందు నుంచి రచ్చ ప్రారంభమైనటువంటిది వేధింపులు అన్నటువంటి కాన్సెప్టు ఏదైతే ప్రధానంగా మనకి కుస్తీ పోటీలు చేసేటటువంటి టీం ప్రారంభించినటువంటి హడావిడి హర్యానా ఆ ప్రాంతం నుంచి అది కావాలని నడిపిస్తున్నారు అన్నటువంటిది ఇటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా చూస్తే బజరంగ్ పునియా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ టెస్ట్కి అతను నిరాకరించాడు, దాంతో అతను ప్యారిస్ ఒలింపిక్స్కి నిరాకరించబడ్డాడు. 2024లో ఈ ఏడాది జరగబోతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్, దానికి యాజ్ పర్ ఎన్ఏడిఏ ఏదైతే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చెప్తున్నది ఏంటంటే బజరంగ్ని శాంపిల్స్ అడిగితే ఇవ్వడానికి ఒప్పుకోలేదు, 10వ తారీఖున సోనిపాట్లో ట్రయల్స్కి సంబంధించి అడిగితే ఇవ్వలేదు, అది డోప్ రూల్స్కి వైలేషన్ కాబట్టి అతన్ని అనుమతించట్లేదు అన్నట్టు. దీన్ని సహజంగా ఏం చేస్తారంటే బీజేపీ వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తుంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది.